वेलकम बैक टू अवर चैनल इवाटी रेसिपी बेंडकाय तो गोज्जू ए विधंगा प्रिपेर चेसुकोवालैते चूद्दामु नेनु चेप्पिन टिप्स नैते फालो अयिनट्लयिते मीकु खच्चितंगा जिगट अनेदी राकुंडा बेंडकाय गोज्जुनि अयिते चाला बागा प्रिपेर चेसुकोवच्चु अंतकंटे मुंदुगा इंतवरकु मन चैनल नि एवरैते सब्स्क्राइब चेसुकोलेदो तप्पकुंडा सब्स्क्राइब अयिते चेसुकोंडि इलांटि मरिन्नि वीडियोस कोसम पक्कने उन्न गंट सिंबल नैते ओकसारि कोट्टंडि मनकैते बेंडकाय उप्पुलैते मग्गिपोयायंडी ई विधंगा वेयिंचुकोवडं वल्ल मनकि बेंडकायल्लो जिगट अनेदी राकुंडा उंटुंदी मनकु सांबारुकु कानी गोज्जुकु कानी चाला बागुंटुंदंडी ई चिन्न टिप नु फालो चेयडं वल्ल मनकु जिगट अनेदी कनपडकुंडा उंटुंदी मनकु ई विधंगा मग्गिते सरिपोतुंदंडी चूडंडी मनकु जिगट कूडा अनेदी रावट्लेदु इप्पुडु स्टव आफ् चेसि पक्कन पेट्टुकुंदां స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆవాలు చిట్లిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి నేను ఇక్కడైతే 3 తీసుకున్నానండి మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉన్నట్లయితే పచ్చిమిరపకాయల్ని కూడా యూస్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఎండుమిరపకాయల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టమండి अदे विधा उपाय याडनी सपते वे विधा उपाई ब्रउन कलर वे वर को वेक तरह इपड़ू टमोटा याडेक टमोटा बाग मग्गे वरकते कोई सब वेकी ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి ఎందుకంటే మనం ఆల్్రెడీ ఒట్టిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి కారం ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువగా అయితే యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ ని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడేటట్లు కొద్దిగా salt ని కూడా యాడ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకుందామండి గ్రేవీ కోసము మీకు ఈ విధంగా గొజ్జులాగా తినాలని ఇష్టం ఉండే వాళ్ళైతే కొద్దిసేపు మగ్గించుకొని అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు గొజ్జు కాబట్టి నేను తక్కువగా అయితే వాటర్ ని యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి కొద్దిసేపు అయితే ఉడికించుకుంటానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం మనకు దగ్గర పడినప్పుడు అయితే కొత్తిమీరని యాడ్ చేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి చపాతీలకు గాని రైస్ లకు గాని చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్